ఈ డ్యాములు కట్టి వాడిన చక్కెర తయారు చేసిన చక్కెర గోధుమలు వరి తింటే మీ రక్తంలో కూడా గ్లూకోజ్ అంతే వేగంగా టక్కని వచ్చేస్తుంది ఎందుకు ఆ పీచు పదార్థం వరి బియ్యంలో లేదు గోధుమలో లేదు చక్కెరలో లేదు పీచు పదార్థం మీ ధాన్యంలో ఉంటే రక్తాన్ని నిదానంగా చక్కెరతో నింపుతుంది ఆ కార్బోహైడ్రేట్ ని డైజెస్ట్ చేసి నిదానంగా చక్కెరగా మార్చి పంపించే దానికి వీలయ్యేది మీరు తింటున్న ధాన్యంలో పీచు పదార్థం ఉంటే మీ రక్తంలో 5 గ్రాములు గ్లూకోజ్ ఉండాలి అట్ ఎనీ గివెన్ టైం అదే మీరు వరి బియ్యం 5 ఇడ్లీలు తిన్నారు లేకపోతే పలావ్ తిన్నారు లేకపోతే దోశలు తిన్నారు 50 గ్రాములు చక్కెర టక్కన వచ్చేస్తుంది 20 మినిట్స్ సో ఎమర్జెన్సీ వరదలు వచ్చాయి గ్లూకోజ్ కావాలి 5 గ్రాములు ఉంటే దాంతో మీరు హ్యాపీగా శక్తి తయారు చేసుకునే దానికి వీలవుతుంది 50 గ్రాములు వస్తే ఒక లోటాలో నీళ్ళు ఇస్తే తాగుతారు తీసుకెళ్లి స్విమ్మింగ్ లో పడేస్తాం మిమ్మల్ని మీకు ఈత రాదు ఏం చేస్తారు నీళ్ళే తాగుతున్న నీళ్ళే కానీ తాగరు ముక్కు మూసుకుని అమ్మా నీళ్ళు వద్దు అంటాం అంటే ఏంటి అదే నీళ్ళు మిమ్మల్ని ముంచేస్తుంది అదే చక్కెర అదే గ్లూకోజ్ మిమ్మల్ని రోగగ్రస్తులు చేస్తుంది సో ఇట్ హ్యాస్ టు బి ఏ రిలీజ్ హ్యాస్ టు బి కంట్రోల్డ్ నీళ్ళు కొద్దిగా ఉంటే హ్యాపీగా ఉంటాం మొత్తం ఇల్లంతా నిండిపోతే ఎత్తేయండిరా అంటాం అంటే ఎమర్జెన్సీ అలాగే ఎక్కువైన గ్లూకోజ్ను మీ కాలేయం మీ క్లోమం మీ ప్లీహం లివర్ స్ప్లీన్ అండ్ ప్యాంక్రియాస్ వేరే పదార్థాలుగా మార్చడానికి మొదలు పెడుతుంది కొలెస్ట్రాల్ గ్లైకోజన్ రుమెటిక్ ఫ్యాక్టర్ ట్రైగ్లిజరైడ్స్ ఇలా ఇంత ప్రమాణంలో ఉండాల్సిన కొలెస్ట్రాల్ని ఇంత చేస్తుంది ఇంత ప్రమాణంలో ఉన్న ట్రైగ్లిజరైడ్స్ని ఇంత చేస్తుంది గ్లైకోజన్ ఫ్యాట్ అందరూ ఊదుకొనిపోతున్నారు ఒక్కొక్కరికి పొట్ట వచ్చేస్తుంది ఎక్కడి నుంచి వచ్చింది ఈ పొట్ట మీరు రోజు తింటున్న ఈ ఇడ్లీలు దోశలు పలావులు కుల్చాలు పరాటాల వల్ల వచ్చింది అదే మీలాంటి వాళ్ళు రోజు ఒక 100 రౌండ్లు కొట్టేదంటే ఆ గ్లూకోజ్ కరుగుతుంది మీరేమో ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు మంచి గ్రౌండ్ ఉంది పరిగెత్తుతున్నారు ఇళ్ళల్లో ఎవరు ఏం చేయట్లేదు పొద్దున్న లేతే బయటికి కూడా పోవట్లేదు ఇంకా ఈ మధ్య స్మార్ట్ ఫోన్లు బటన్లు గిట్టన్లు వస్తే జొమాటోల్లో ఆర్డర్ చేసి కుల్చాలు అన్నీ తినేస్తున్నాను ఇంకా వచ్చిన గ్లూకోజ్ ఫ్లడ్ లాగా వచ్చింది ఏం చేయాలో తెలియక ఇవన్నీ తరుగుతున్నాయి అంటే బీపీ వస్తుంది ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ అయ్యాయి హార్ట్ బ్లాక్లు హార్ట్ అటాకులు ఇంకా ఎక్కువ అయితే సందుల్లో ఎముకల సందుల్లో వెళ్ళి కూర్చోవటం సంధివాతం అనే రోగం వస్తుంది రుమెటిజం ఆర్థరైటిస్ ఇంకా ఎక్కువైపోయి తిన్న ప్రోటీన్లు ఎక్కువైపోయి మీ కిడ్నీ పాడవటం మొదలు పెడుతుంది క్రియాటినిన్ ఎక్కువవుతుంది గౌటు యూరిక్ యాసిడ్ ఇవంతా మీరు పెద్దగా అగ్రికల్చర్ చేస్తున్నాము ఆ మోడర్న్ అగ్రికల్చరు ట్రాక్టర్ తెచ్చాము ఇది చేసాము అది చేసాము ఎకరానికి 30 క్వింటల్ పండిస్తున్నాం ప్రపంచానికి అంతా భోజనం పెడుతున్నాం అనుకొని మీరు నిజంగా భోజనం పెట్టడం లేదు మీకు రోగాలు వచ్చేదానికి కావాల్సిన పదార్థాలని హ్యాపీగా తింటున్నారు బాగా చక్కెర ఉంది తీయగా ఉంది తినడం పొద్దున్న లేచి కాఫీలు తాగడం టీలు తాగడం కాఫీ ఆపు చేయండి అంటే ఇలా చూస్తారు నన్ను వీడెవడరా పిచ్చోడు వచ్చాడు కాఫీ తాగకుండా ఉన్నాడు కాఫీ తాగుంటే మా గాడినే మొదలు కాదు పొద్దున్న లేస్తే దీస్ ఆర్ ద చటాలు దుశ్చటాలకు వచ్చేసాం మనం అడిక్ట్ అయిపోయాం ఇవన్నిటికి ఇంక్లూడింగ్ షుగర్ అడిక్షన్ కొంతమంది స్వీట్ లేకుంటే పక్కన భోజనం చేస్తూనే స్వీట్ ఉందా అని చూస్తుంటారు గులాబ్ జాములు గుర్ జాంగ్రీలు ఇంక మీరు ఆ గుజరాత్ అటువైపు వెళ్తే ఇంకా పిచ్చి పడుతుంది వాడు ఎంత తింటారంటే దిక్కు తెలియకుండా తింటున్నారు ఆ చక్కెర తిని ఎట్లా ఏం పర్లేదు టాబ్లెట్ వేసుకుంటాను నో ప్రాబ్లం ఆ తినడం ఎందుకు రోగాలు తెచ్చుకోవడం ఎందుకు టాబ్లెట్లు వేసుకోవడం ఎందుకు ఎన్ని రోజులు వేసుకుంటామంటే లైఫ్ లాంగ్ వేసుకుంటాం ఇది కర్మ మంది మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి